హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు సన్టెక్ తెలుగు ఛానల్. ఈరోజు చూడండి, చాలామందికి చూడండి, నేను అమ్మఒడి ఉంది కదా, అమ్మఒడి వచ్చేసి ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అయిందో వాళ్ళు వచ్చేసి బెనిఫిషియర్ ఐడి నుంచి వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింటుంది. ఓకే, ఎవరికైతే ఇంతవరకు అమౌంట్ క్రెడిట్ కాలేదో వాళ్ళు మీ ఆన్లైన్లో మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ క్రెడిట్ అయినా కూడా వాళ్ళకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరీ క్లియర్గా చూపెడుతుంది. ఓకే, అది ఒకటి అమౌంట్ క్రెడిట్ కాదంటే ఒకటి బెనిఫిషియర్ ఐడి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ బెనిఫిషియర్ ఐడి మనం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు మరీ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఫిబ్రవరి 12 వరకు ఇచ్చారు. ఎవరైతే వాళ్ళందరూ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇంకా ఏంటంటే, ఎవరికైనా 10 ఎకరాలు భూమి లేకపోయినా కూడా అక్కడ 10 ఎకరాలు భూమి అని చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, 75% అటెండెన్స్ బిలో ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు ఈ సంవత్సరము. ఎవరైనా అప్లై చేసుకుంటే మరీ అప్లై చేసుకోండి, ఎవరికైనా అమౌంట్ ఇంకా క్రియేట్ కాలేదంటే. ఓకే, ఆ బెనిఫిషియర్ ఐడి ఆన్లైన్లో మన అమౌంట్ మన అకౌంట్లోకి యాడ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో చేస్తాం. ఓకే, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాము అన్నట్లా మీకు ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడండి, మీ అంతా క్లియర్గా కనబడుతుంది. ఓకే, చూపిస్తా పెట్టిన ఆన్లైన్లో చూపిస్తా, చెక్ చేసుకున్నా చూపిస్తా. ఓకే, చూడండి వీడియో మొత్తం అంతా చూడండి. ఓకే, మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన అమ్మఒడి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మదర్ వాళ్ళది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎవరైతే అండర్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఆల్రెడీ క్రెడిట్ కావడం జరిగింది. బట్ మనకి ఈ పథకం వచ్చేసి 9వ తేదీ మనకి ప్రారంభించడం జరిగింది. కొంతమందికి 9వ తేదీ బన్నాయి, కొంతమందికి 10వ తేదీగా బన్నాయి. బట్ కొంతమందికి వచ్చేసి శనివారం ఆదివారం వచ్చేసి మనకి బ్యాంక్ హాలిడే అని మనకి సోమవారం మంగళవారం అందరికీ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో, ఎవరైతే అండర్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ పేమెంట్ క్రెడిట్ కావడం జరిగింది. ఎవరైతే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరిగింది. బట్ ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి కారణం ఉంటుంది కదా పక్కన రిమార్క్స్లో, ఆ రిమార్క్స్లో వచ్చేసి ఓన్లీ అటెండెన్స్ వాళ్ళకి ఒకటి వచ్చేసి మనకి మరీ అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. వాళ్ళకి సెకండ్ లిస్ట్ ఎప్పుడు వదులుతారో ఇంకా మనకి ఇంకా డేట్ చెప్పలేదు. బట్ మీరైతే అప్లై చేసుకోండి. ఎవరైతే భూమి ఎక్కువ ఉందో వాళ్ళకి భూమి లేకుండా భూమి ఎక్కువ ఉంటుంది, లేదంటే వాళ్ళు కార్ లేకపోయినా కార్ ఉంటుందని చూపించింది. వాళ్ళైతే తగిన ఆధారాలతో చూపిస్తే వాళ్ళకి మనకి ఫిబ్రవరి 12 వరకు టైం ఇచ్చారు. అంతలోపు మీరు అప్లై చేసుకుంటే సెకండ్ విడత పేమెంట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతలోపు మీరు అప్లై చేసుకోండి. బట్ ఈరోజు మనకి కొంతమందికి వచ్చేసి ఇక్కడ ఈ వెబ్సైట్లో మనము ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ అయిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని ఈరోజు చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలిజిబుల్ అయితే కంపల్సరిగా మీ అకౌంట్ చెక్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ మీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది అమౌంట్. బట్ కొంతమందికి మొబైల్ నెంబర్ లింక్ అయినా కూడా కొంతమందికి మెసేజ్ రాలేదు. ఓకే, మీ బ్యాంక్ అకౌంట్లకు క్రెడిట్ అయిన అమౌంట్ చెక్ చేసుకోండి. ఓకే, అందరు ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో. ఓకే, ఇప్పుడు కొంతమందికి ఇంకా పేమెంట్ స్టేటస్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక బెనిఫిషియర్ ఐడి ఉంటుంది. ఓకే, మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే కింద ఒకటి బెనిఫిషియర్ ఐడి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ CFMS ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో కింద ఇస్తాం. ఓకే, ఈ వెబ్సైట్ లింకు అమ్మఒడి వెబ్సైట్ లింకు అమ్మఒడి రెండు వెబ్సైట్ లింక్ కింద ఇస్తా. ఎవరైతే ఎలిజిబుల్ ఇస్తున్నారో ఆల్రెడీ మీ అందరికీ క్రియేట్ అయిపోయింది అమౌంట్. బట్ ఎవరైతే అండర్ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా అప్లై చేసుకుంటే డెఫినెట్గా అందరికీ అమౌంట్ అయితే వస్తుంది. బట్ అందరికీ అమౌంట్ వస్తుంది, బట్ ఇనెలిజిబుల్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం లేకపోతే అయినా మీకు అమౌంట్ రాదు. ఓకే, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకే, డెస్క్టాప్ సైట్ పెట్టుకోవాలి, ఇక్కడ ఉంది కదా 3 డాట్స్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్లో పోతుంది. ఇక్కడ కింద చేసిన తర్వాత ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే అది వాళ్ళు ఎవరైతే సర్టన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఒకటే ఉంటుంది, మనకైతే ఉంటుంది. జస్ట్ మనము క్యాజువల్గా చెక్ చేసుకోవచ్చు బట్ బెనిఫిషియర్ ఐడి క్రియేట్ అయిందా లేదా అని. ఓకే, బెనిఫిషియర్ ఐడి ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ లింక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బెనిఫిషియర్ సర్చ్ ఉంది కదా, బెనిఫిషియర్ సర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, బెనిఫిషియర్ సర్చ్ అని కొడితే ఇక్కడ మనకి పాన్ నెంబర్ ఉంటే మీ పాన్ నెంబర్, లేదంటే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బెనిఫిషియర్ నెంబర్ అంటే దీంట్లో మనం ఎంటర్ చేసిన తర్వాత బెనిఫిషియర్ ఐడి ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అందరూ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. ఓకే, ఆధార్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీరు పే చేయండి ఆధార్ నెంబరు మదర్ వాళ్ళు పే. ఇక్కడ పే చేసిన తర్వాత సర్చ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి మీ బెనిఫిషియరీ కోడ్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బెనిఫిషియరీ కోడు, మీ బెనిఫిషియర్ నేమ్, మదర్ వాళ్ళు వచ్చింటాయి. ఓకే, స్టూడెంట్ వాళ్ళు వచ్చింటారు, మదర్ వాళ్ళు వచ్చింటాయి. ఓకే, బెనిఫిషియర్ అడ్రస్సు, ఇక్కడ పాన్ నెంబరు,
ఆధార్ నెంబరు కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ జిఎస్టీ నెంబర్ వచ్చేసి అది కానీ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అది కానీ ఇక్కడ చూపెట్టదు. ఇక్కడ లాస్ట్లో వ్యూ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడు అండ్ బ్యాంక్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ బ్యాంకులే కంపల్సరీగా మీ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. ఓకే, మీ బ్యాంకులకి ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో కంపల్సరీగా మీ అకౌంట్లోకి అమౌంట్ క్రియేట్ అయింటుంది. ఎవరైతే బెనిఫిషరీ లిస్ట్ అయి ఉంటుందో, ఓకే, ఇక్కడ బెనిఫిషరీ ఐడి ఎవరైతే జనరేట్ అయిందో కంపల్సరీగా మీ అకౌంట్లోకి అమౌంట్ క్రియేట్ అయి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బెనిఫిషరీ ఐడి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది ఇది ఓన్లీ వచ్చేసి ఇక్కడ బెనిఫిషరీ ఐడి కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ బెనిఫిషరీ కాపీ చేసుకుంటే ఇక్కడ బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఐ థింక్ ఇది వర్క్ కావడం లేదు ఇప్పుడు. ఇంతకుముందు 2 డేస్ బ్యాక్ వర్క్ అయ్యింది, బట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఓకే, హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే చెక్ చేసే అథారిటీ ఇచ్చారు మనకైతే. ఇప్పుడు ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడు మీ అకౌంట్లో క్రెడిట్ అయింది, ఎప్పుడు అమౌంట్ రిసీవ్ అయింది మొత్తం అంతా ఇక్కడ మనకి డీటెయిల్స్గా చూపెడుతుంది. బట్ ఇప్పుడైతే మనకి ఇది చూపెట్టలేదు. ఐ థింక్ వాళ్ళకి ఇది ఈ ఆప్షన్ అనేది చేంజ్ చేశారు. ఇంతకుముందు 2 డేస్ మనకి ఇది ఆప్షన్ పని వర్క్ అవుతున్నాయి, ఇప్పుడు వర్క్ కాలేదు. బట్ ఇక్కడ బెనిఫిషియరీ సర్చ్లో మీ బెనిఫిషియరీ ఐడి మీరు క్రియేట్ అయింటే కంపల్సరీగా మీ పేమెంట్ అక్కడ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోకి మీ అమౌంట్ క్రియేట్ అయింటుంది. ఓకే, ఇది బెస్ట్ వెబ్సైట్, మీరు చెక్ చేసుకోండి. మీ అమౌంట్ అక్కడ మీ బెనిఫిషియరీ ఐడి క్రియేట్ కాకుండా అయినా, ఏమైనా మీ అకౌంట్ నెంబర్ తప్పు ఉంటేనా వెంటనే మీ సటన్ వాలంటరీ లేదంటే సచివాలయంలో కన్సల్ట్ అయితే వాళ్ళు చేంజ్ చేస్తారు. ఓకే, ఎవరైతే ఇనేలిజిబుల్ ఉన్నారో కంపల్సరీగా అందరూ అప్లై చేసుకోండి. బట్ వాళ్ళు చెప్పిన సర్టైన్ రూల్స్ మీరు అండర్లో ఉంటే కంపల్సరీ మీకు పేమెంట్ వస్తుంది. ఫిబ్రవరి 13 వరకు మాకు డేట్ ఉంది. వాళ్ళు మరీ సెకండ్ విడత పేమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు పడుతుంది. ఓకే, 75% మనకి అటెండెన్స్ అనేది ఇప్పుడు తగ్గించారు. అది దానికి ఎవరైతే అండర్ 75% అటెండెన్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి. బట్ ఇప్పుడైతే మనకి ఇది వర్క్ లేదు, ఓన్లీ బెనిఫిషియర్స్ వచ్చే మనకి వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి, డెఫినెట్గా మీకు రిప్లై చేస్తాను. ఓకే, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.